నేడు నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు నాగార్జున హాజరయ్యే అవకాశం ఉంది. అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని కోర్టును ఆశ్రయించారు నాగార్జున. ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అలాగే ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. ఈ కేసుపై గత శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన హీరో నాగార్జున నాంపల్లి మనోరంజన్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే తమ కుటుంబానికి సంబంధించి కొండా సురేఖ చాలా తమకు అవమానపరిచే విధంగా కూడా మాట్లాడిందని చెప్పి కూడా మనోరంజన్ కోర్టులో యొక్క పరువు నష్ట దావా వేశారు. అంతేకాకుండా ఆమె పైన క్రిమినల్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే శుక్రవారం ఈ పిటిషన్ దాఖలు చేయడంతో ఆ న్యాయమూర్తి సెలవుల్లో ఉండటంతో ఈరోజు యొక్క విచారణ కూడా కొనసాగనుంది. మరికొద్దిసేపట్లో నాంపల్లి యొక్క మనోరంజన్ కోర్టులో కూడా యొక్క విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే ఆ రాజకీయ దురుద్దేశంతో దీనికి సంబంధించి ఒకరిపైన విమర్శించేందుకు తమ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని అటు నాగచైతన్య సంబంధాలకు సంబంధించిన విడాకులలో వివాదాస్పదంగా మాట్లాడింది అని చెప్పి కూడా ఇందులో పూర్తిగా ఎవిడెన్స్తో సహా దీనికి సంబంధించి కోర్టులో కూడా ఆ సాక్ష్యాధారాలు కూడా ప్రొడ్యూస్ చేశారు నాగార్జున. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో విచారణ ఏ విధంగా కొనసాగనుందని మాత్రం వేచిరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే యొక్క వ్యాఖ్యలపైన కూడా కొండా సురేఖ బేషరతుగా ఆ క్షమాపణ కూడా చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకుంటున్నాను, కేవలం కేటీఆర్ పైన దుర్దేశం కేటీఆర్ పైన యొక్క దీనికి సంబంధించి పూర్తిగా యొక్క వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా యొక్క నాగచైతన్య సంబంధాలకు సంబంధించిన విషయాన్ని కూడా నోరుజారి యొక్క మాటలు అన్నాను, వాటన్నిటిని కూడా ఉపసంహరించుకుంటున్నాను, క్షమించండి అని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి కొండా సురేఖ కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో మాత్రము నాగార్జున తన కుటుంబానికి సంబంధించిన చేసిన వ్యాఖ్యలపైన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కరాఖండిగా దీనికి సంబంధించి లీగల్గా తాను ప్రొడ్యూస్ అవుతాను, లీగల్గా ఫైట్ చేస్తానని చెప్పి కూడా దీనికి సంబంధించి నాగార్జున చెప్పిన నేపథ్యంలో ఈరోజు మనోరంజన్ కోర్టులో మరికొద్దిసేపట్లో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఎవిడెన్స్తో సహా పూర్తిగా దీనికి సంబంధించి కోర్టుకు సమర్పించిన దాని తర్వాత ఎవిడెన్స్ అంటే ఎక్కడెక్కడ మాట్లాడారు, దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతుంది. అయితే మొదటగా చూస్తే బాపుగడ్ వద్ద దీనికి సంబంధించి యొక్క నాగచైతన్య కావచ్చు సంబంధాలకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ కొంత వ్యాఖ్యలు కూడా చేసింది. దానికి సంబంధించి ఎల్పి యొక్క లంగరోజ్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పరిధిలో వస్తుందని చెప్పి కూడా యొక్క పిటిషన్లో కూడా పేర్కొన్నారు. మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ కోర్టుకు సంబంధించి మరికొద్దిసేపట్లో విచారణ ఏ విధంగా కొనసాగనుంది, దాని తర్వాత ఎలాంటి అంశాలు లేవనెత్తుతారో, దాని తర్వాత యొక్క కొండా సురేఖ సంబంధించి దానిపైన కౌంటర్ దాఖలు చేయమంటారా, లేకపోతే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుందని మాత్రం వేచిరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కంపల్సరిగా క్రిమినల్ సంబంధించిన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నాగార్జున ఇప్పటికే యొక్క పిటిషన్లో పేర్కొన్న నేపథ్యంలో కోర్టు మాత్రం ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో వేచిరాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విచారణకి నాగార్జున వచ్చే అవకాశం ఉందా? అయితే ఇప్పటికైతే నాగార్జున మాత్రం ఈ యొక్క విచారణకు హాజరు కారు. కేవలం దీనికి సంబంధించిన వారి న్యాయవాదులు మాత్రమే హాజరవుతారు. వారి న్యాయవాదులే దీనికి సంబంధించి విచారణకు సంబంధించి కావచ్చు, అయితే కోర్టులో సంబంధించిన వాదనలు కావచ్చు, వాటన్నిటికీ కూడా న్యాయవాదే పూర్తిగా దీనికి సంబంధించి హాజరవుతారు. అంతేకాకుండా ఈ యొక్క పిటిషన్ ఇప్పటికే దాఖలైన నేపథ్యంలో దానికి సంబంధించి ఏ బెంచ్కి వస్తుంది, ఇప్పటికే ఎస్ఆర్ నంబర్ కూడా అయిపోయిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో బెంచ్ వద్దకు వస్తుంది. దాని తర్వాత ఈ యొక్క జడ్జి నేపథ్యంలో యొక్క ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగుతాయి. ఆర్గ్యుమెంట్స్ నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టు ఈరోజు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, లేకపోతే కౌంటర్ దాఖలు చేయమంటుందా అనేది మాత్రము వేచిరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క ఎపిసోడ్లో మాత్రము ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయని మాత్రం చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.